పాకిస్తాన్లో లాహోర్లో గత మంగళవారం నుంచి హై డ్రామా కొనసాగింది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు చుక్కలు చూపించారు ఖాన్ మద్దతుదారులు. రాళ్లు రువ్విన సంఘటనలో సుమారు 40 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో పాకిస్తాన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉస్మాన్ అన్వార్ ఖాన్ కార్యకర్తలపై తీవ్రంగా స్పందించారు. ఖాన్ మద్దతుదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాకిస్తాన్లో లాహోర్ నగరం మొత్తం గత మంగళవారం నుంచి రణరంగమైంది. తోషాఖానా కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను ఖాన్ మద్దతుదారులు అడుగడుగున అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పబాయువు ప్రయోగించడం, నీటి ఫిరంగులను ఖాన్ మద్దతుదారులపై ప్రయోగించారు. కాగా ఖాన్ మద్దతుదారులు పోలీసులపై రాళ్లు ఇటుకలతో విరుచుకుపడ్డారు. దీంతో సుమారు 40 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ పోలీసు ఉన్నతాధికారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇమ్రాన్ ఖాన్ నివాసం ఉంటున్న లాహోర్లో జమాన్ పార్కుకు పెద్ద మొత్తంలో పోలీసులను తరలించారు పంజాబ్ ప్రావిన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉస్మాన్ అన్వార్. కోర్టు ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుందని, ఒకవేళ పోలీసుల విధులకు అడ్డుపడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఉస్మాన్ అన్వార్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను హెచ్చరించారు. పోలీసు విధులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ది న్యూస్ ఇంటర్నేషనల్తో మాట్లాడుతూ చెప్పారు. అల్లర్లకు పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తిస్తామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచిన వారిని, పోలీసు వాహనాలను దగ్ధం చేసిన వారిని టెర్రరిజం యాక్ట్ కింద అరెస్ట్ చేసి చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామన్నారు ఐజీ. మంగళవారం నాడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమైన తర్వాత అన్వార్ ఈ వ్యాఖ్యలు చేశారు.